రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి జగన్తోనే సాధ్యమవుతుందని రాష్ట్ర ఉపాధి కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగించి 3 సంవత్సరాలు కావడంతో నాటి యాత్రను గుర్తుకు తెచ్చుకున్న నాయకులు ఆయన నియోజకవర్గ పరిధిలో పాదయాత్రను చేపట్టారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా దేవనకొండ మండల పరిధిలోని కె వెంకటాపురం గ్రామం నుండి దేవనకొండ వరకు మంత్రి సోదరులు గుమ్మనూరు శ్రీనివాసులు నారాయణ స్వామి పాదయాత్ర చేపట్టారు. అనంతరం గద్దెరాల గ్రామంలో మారెమ్మ అవ్వను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్ర ముగింపు సభలో మంత్రి జయరాం పాల్గొన్నారు. స్థానిక బస్టాండ్ నందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాడు పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఇప్పటికే అమలు చేసి మాట నిలబెట్టుకున్న ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సాధ్యమైందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కిట్టు, జిల్లా కేడీసీసీ మెంబర్ల అముంబా, మండల కన్వీనర్ గప్పూర్, కో కన్వీనర్ కబీర్ సచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు. ఇంకా వారి ద్వారా ఇంకా మనకి ఏమైనా ఉంటే ఖచ్చితంగా వారికి ఆ పనులు నెరవేర్చమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. కాబట్టి ఈరోజు అక్కా చెల్లెములు కోసం 50% రిజర్వేషన్ ఇచ్చి ఆదుకున్న గణత జగన్మోహన్ రెడ్డి గారు అయితే, అదేవిధంగా రాష్ట్రంలో చూడండి 139 కులాలున్న బీసీలకి ఏమి చేయాలని చెప్పేసి అత్తడుగు వర్గానికి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 56 కార్పొరేషన్ పెట్టి 56 కార్పొరేషన్ ఒక్కొక్క కార్పొరేషన్కి 12 డైరెక్టర్లు నియమించి దాదాపుగా రాష్ట్రంలో 672 డైరెక్టర్లు నియమించి ఎస్సీ ఎస్టీ బీసీని ఆదుకోవాలని వారి వారి కులాలకి కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి డబ్బులు అందించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ పెట్టి ఎస్సీ కార్పొరేషన్, మెద్దల కార్పొరేషన్, కుంభ కార్పొరేషన్, వాల్మీకి కార్పొరేషన్, కుమ్మర కార్పొరేషన్, లింగాయత్ కార్పొరేషన్, ఇలాగా 56 కార్పొరేషన్ పెట్టి అత్తడుగు వర్గానికి చెందిన వాళ్ళు నాయకు బీసీ నాయకుల్ని ఆదుకున్న ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలు అన్న పెట్టిన 100 రూపాయల ప్రతి ఇంటికి ఏదో రూపకంగా ఈరోజు నెరవేర్చి ఆదుకున్న ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ రోజు మహానుభావుడు ఈరోజు చూస్తుంటే దేవరకొండ మండలం సత్యశ్రామిని గారు ఉంది. దేవరకొండ మండలంలో 50,000 ఎకరాల ఆవకట్టుకు ఇచ్చిన ఘనత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అయితే, ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రం కోసం రైతుల కోసం ఎన్నో పథకాలు పెట్టి రైతు భరోసా కేంద్రాలు పెట్టి గ్రామ వాలంటీర్ ద్వారా ఎన్నో పథకాలు నేరుగా గ్రామానికి చెల్లి రైతులను ఆదుకోవాలని చెప్పేసి గ్రామ సచివాలయ ద్వారా రైతు భరోసా కేంద్రాలతో ఈరోజు రైతులను ఆదుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వం వచ్చి 16 నెలల్లోనే పట్టిన హామీల ద్వారా చెప్పనివి చెప్పకున్నవి అన్ని దేవుడు నెరవేర్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చెప్పగలను. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయకుండా దేశంలోనే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎన్నో పథకాలు పెట్టి ఆదుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చెప్పగలను. ఆ ప్రజల్లో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, మంత్రి వారు జగన్మోహన్ గారికి, వారి సోదరులు సూర్యులకు, నారాయణ స్వామికి, అదేవిధంగా మండల నాయకులకు, గ్రామస్థాయి నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.
దీపావళి పండుగ, అందరికి దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అంటేనే చెడు పైన మంచి విజయం, అటువంటి కార్యక్రమంలో మన పాదయాత్ర మన మండలం జరుగుతుంది. ఇది ఒక శుభదినం. దేవనకొండ మండలం చరిత్ర కలిగినటువంటి మండలం, రాజకీయంలో చైతన్యం కలిగినటువంటి మండలం. ఈ మండల ప్రజలు నాయకులు ఎప్పటికీ వైఎస్ఆర్సీపీకి అండగా ఉంటారని మరొకసారి అందజేసిన